వాలంటీర్లు ఓటర్ల జాబితాను పరిశీలిస్తున్నారని వస్తున్న ఆరోపణల విషయంలో టీడీపీ జనసేన ఓ అడుగు ముందుకేసి ఓటర్ల తనిఖీలో వాలంటీర్లు పాల్గొనడం చట్టవిరుద్ధమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీలో నిర్వహిస్తున్న ఓటర్ల తనిఖీ కార్యక్రమంలో వాలంటీర్లు పాల్గొన్నట్లు మీడియాలో కథనాలు రావడంతో పవన్ ఇలా స్పందించారు. ఎన్నికల సంఘం ఆదేశాలను వాలంటీర్లు ఉల్లంఘిస్తున్నారన్నారు. బూత్ లెవెల్ అధికారులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు వాలంటీర్లు ఇంటింటి సర్వే ప్రక్రియలో భాగమవుతున్నారని, ఇది రాజ్యాంగ ఉల్లంఘన అని, దీనిపై విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని భారత ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆసురా పెన్షన్ 4016 రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన పెన్షన్ వచ్చే నెల నుంచి అమల్లోకి రాబోతోంది. ఈ ఆసురా పెన్షన్ వల్ల 5 లక్షల మంది దివ్యాంగులు లబ్ధి పొందనున్నారు. దీంతో పాటు పలు అంశాలపై సచివాలయంలో మంత్రులు ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. దివ్యాంగులకు ఆసురా పెన్షన్ తో పాటు పలు అంశాలపై మంత్రులు అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష జరిపారు. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ సర్కార్ ని టార్గెట్ చేస్తూ సీఎం కేసీఆర్ ను విమర్శిస్తూ వస్తున్నారు. రోజుకో ఇష్యూపై సర్కార్ ను నిలదీస్తున్నారు. తాజాగా ఉద్యోగాలకు సంబంధించిన అంశంపై సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు షర్మిల. దమ్ముంటే ఉద్యోగాల కల్పనపై శ్వేతపత్రం ఇవ్వండి అని సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు షర్మిల. రాష్ట్రంలో 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు బెస్వాల్ కమిటీ చెప్పింది. బెస్వాల్ కమిటీ రిపోర్ట్ ను తుంగలో తొక్కి ఖాళీల వివరాలను కప్పిపెట్టారన్నారు షర్మిల. మణిపూర్ మహిళల ఘటనకు సంబంధించి మణిపూర్ పోలీసులు మరో నిందితుడిని అరెస్ట్ చేశారు. శనివారం మరో నిందితుడు అరెస్ట్ అయ్యాడు. 5 ప్రధాన నిందితులు ఒక జువైనల్ తో సహా మొత్తం 6 అరెస్ట్ అయ్యారు. ఈ విషయాన్ని మణిపూర్ పోలీసులు ట్విట్టర్ లో తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేత ఎమ్మెల్యే సండ్రా వెంకట వీరయ్యపై మాజీ ఎంపీ పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి నిప్పులు చెరిగారు. తను కాంగ్రెస్ పార్టీలో చేరడంతో సండ్రాకు నిద్ర పట్టడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ లో ఇప్పుడున్న 103 మంది ఎమ్మెల్యేలకు బీఫామ్లు ఇచ్చే దమ్ముందా అని ఆయన సవాల్ చేశారు. అన్నమయ్య జిల్లా పుల్లంపేట దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. కడప నుంచి తిరుపతి వెళ్తున్న ఆర్టీసీ బస్సును పుల్లంపేట వద్ద లారీ ఢీకొన్న ఘటన బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఏపీలో పార్టీ ప్రతిష్టపై ఫోకస్ పెట్టారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి. పార్టీలో కొత్త కమిటీల రూపకల్పన ముందు జోనల్ సమావేశాలను నిర్వహించాలని పురంధరేశ్వరి నిర్ణయించారు. 25న గుంటూరులో కోస్తాంధ్ర జోన్, 26న రాజమండ్రిలో గోదావరి జోన్, 27న విశాఖలో ఉత్తరాంధ్ర జోన్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు పురంధరేశ్వరి. మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య కందుల శిరీష అలియాస్ శిరీష అలియాస్ పద్మక్క అరెస్ట్ అయ్యారు. జాతీయ దర్యాప్తు సంస్థ ఆమెను అరెస్ట్ చేసింది. ఆమెతో పాటుగా దుడ్డు ప్రభాకర్ అలియాస్ దుడ్డు అలియాస్ అజయ్ కూడా అరెస్ట్ అయ్యారు. తిరియా ఎన్కౌంటర్ సమయంలో మావోయిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్న కొన్ని డాక్యుమెంట్లతో పాటు ఆర్కే డైరీలో కందుల శిరీష దుడ్డు ప్రభాకర్ పేర్లు కూడా ఉన్నట్లు ఎన్ఐఏ తన ప్రకటనలో తెలిపింది. వాటి ఆధారంగానే ఇద్దరిని అరెస్ట్ చేశామని, అనేక చోట్ల గాలింపు చర్యల తర్వాత వారిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొంది. అన్నమయ్య జిల్లా పుల్లంపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లారీ ఆర్టీసీ బస్ ఢీకొన్న ఘటనలో మృతుల కుటుంబాలకు 10 లక్షలు చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. తీవ్రంగా గాయపడ్డ వారికి 2 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి 50,000 చొప్పున ఎక్స్ గ్రేషియా అనౌన్స్ చేశారు. జగన్ కి ఆత్మలతో మాట్లాడి జబ్బు ఉంది అంటూ సెటైర్ వేశారు నారా లోకేష్. అన్ని ఆత్మలతో మాట్లాడి బాబాయ్ ఆత్మతో మాత్రం మాట్లాడడం లేదు, బాబాయ్ ఆత్మకి కోపం వచ్చింది, అందుకే బాబాయ్ ఆత్మ జగన్ ని వెంటాడుతోంది, అందుకే సొంత చెల్లి సిబిఐకి వాంగ్మూలం ఇచ్చింది అని అన్నారు నారా లోకేష్. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్రకు పొదిలిలో జనం పోటెత్తారు. పొదిలి పాత బస్టాండ్ సెంటర్ లో నిర్వహించిన బహిరంగ సభలో ఇలా పర్సనల్ అటాక్ ఇచ్చారు నారా లోకేష్.